స్త్రీజన వశీకరణ ముహిమను చెప్పారు. తంత్రాల్లో లాక్మేజిక్ అంటారు, ఎవరినైనా తన లవ్ చేసేట్టుగా చేసి పెళ్లి చేసుకుంటానికి స్త్రీని వశీకరణ చేయడానికి తంత్రాలు వాడేవాళ్ళు. అందులో ఆ చెట్టు వాడేవాళ్ళు. దళడోన, దళంటే అనుకూల్యం అని అర్థం, దోన అంటే కన్య అని అర్థం, దళడోన అంటే కన్య అనుకూల్యత కలిగించి చెట్టు. వాటి ఇద్దరు చెప్తూ వాటి జీవితంలో ఉంటారు. మంత్రం పెట్టి పెళ్లి చేసుకుంటాం మాది నిజం అవసరం అంటే అవసరం వాళ్ళు కూడా చేయబడేందుకు అనుకూలంగా ఉన్నప్పుడు నిజం లేకపోతే ముఖం బదులు పెడతారు. ఎవరిని ఎవరు వచ్చిన చేసుకుంటాం అనేటువంటి ప్రపంచంలో దట్ ఈస్ పాసిబుల్ అన్లెస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కాన్షియస్లీ ఆర్ సబ్ కాన్షియస్లీ యాక్సెప్టింగ్ ఈచ్ అదర్. అసలు ట్రూత్ ఎప్పుడు అదే. ఒకవేళ అవసరం ఉన్నటువంటి నిజమైనటువంటి పర్సన్ కన్ను తెరిచి చూసినట్లయితే ఇవన్నీ ఏమీ ఉండవు. అది కన్ను తెరవటం ఇష్టం లేకపోవటం ఎప్పుడు ఉంటుంది, వీళ్ళకి కూడా ఆ క్రైమ్లో తగిన ఇష్టం ఉంటాను ఎప్పుడైనా ఉంటాను. 50% ఐడియా ఉంటే నన్ను వాడు వశం చేసుకున్నాడు, నా కుర్ర పొందేయలేదు, నేను వెళ్ళిపోయాను అంటే వీలుగా ఉంటుంది కనుక చూసాను. ఓపెన్ చేసి
వాళ్ళకే జట్టు వేసుకోమని చెప్పాను, ఇంకే జట్టు వేసుకోమని చెప్పాను. సేమ్ పొటెన్షియలో ఒక డోసు వేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఏడాది తర్వాత చూస్తే ప్రతి వాడిని ఆపరేట్ చేద్దామని టెండెన్సీ కంప్లీట్ గా పోయింది. ఇలా నవ సెన్సిబుల్ డాక్టర్ ఇలాగా అది మెంటల్ హెల్త్ వ్యవస్థలో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి పిచ్చులు లేరు విషయాలన్నీ కూడా వాళ్ళు కూడా కారణం ఉన్నారు. ఈ కారణం ఎంతగా ఉందంటే ఆరోగ్యంగా ఉన్నాడని అనుకుంటున్న వాళ్ళలో హెల్త్ వ్యవస్థలో ఒక రాత్రిపూట నిద్రపడుతుంది. ఏమంటే పక్క నుండి నల్లులు అని ఏంటి అర్ధరాత్రి నాడా ఆ దుప్పటి తీసుకుని కరుపు తమ తమ ఇచ్చేటట్టు అట్టించేటు దొరుకుతూ ఉంటారు. యాక్చువల్ గా ఉండవు. తర్వాత ఇంకోటి ఏం చేస్తాడు, పరుపు తిరగేస్తాడు. అడుగు నాన్న తప్పు లేకపోతాను. కానీ వాడే అనుమానం ఏంటంటే వీడు చూడటానికి చేసే ప్రయత్నం లోపల పడిపోయి దాచుకున్నది మంత్రం కుసులను నచ్చినవి సందులను. ఎందుకని వన్ ఆఫ్ ది మెంటల్ కీనోట్ కీనోట్స్ లో సస్పెషన్ ఉంటుంది. పరుపు ఇచ్చే లోపల అది తాగినది. అందుకని వాడికి కొద్దిగా మంత్రంలో కానీ పరుపులో కానీ పాలిస్తులో కానీ ఒక్క నల్లి కూడా కనపడకపోయినా వాడికి లేదనే కన్విన్స్ అవడు అది కనపట్లేదు ఉన్నాయి. ఎందుకంటే మైండ్ లో ఉన్న ట్రేస్ అలాంటిది మంత్రం కింద కీనాడు కనిపిస్తుంటే అందులో ఎవరో రాసుకుని ఉండాలని చెప్పి మంత్రం ఎత్తి చూసి మళ్ళీ మంత్రం రాసుకుంటారు. కనుక ఈ క్రానిక్ సెన్సేషన్ గత లక్షణాలు కాదు వాడికి. ఒక్కొక్కప్పుడు ఫీవర్ లో డెలివరీ ఉంటుంది వాడు పక్కన జిల్లా దొక్కుతూ ఉంటాడు. ఆ దిండు లాగుతూ ఉంటాడు. అంటే దిండు కొరికి పగలవేసి లాగేస్తాడు. ఏమిటంటే నల్లులు వస్తున్నాయి ఒక్కోటి ఒక్కోటి వచ్చే నల్లులు అన్నింటినీ దారంతో ముడేశాను. ఒక్క నల్లు తప్పించుకుని దానికోసం వెతుకుతున్నాను అంటారు. వాటిలో అర్లియస్ట్ సింటమ్ క్రానిక్ సెన్సేషన్ వాడికి హెల్త్ చెప్తారు. వాళ్ళకి కుడతాం ఉంటే కుడుతుంది, కొడుకు ఉంటే కుడుతుంది, కొక్కు ఉంటే కుడుతుంది, చిమ్ ఉంటే మాత్రం లోపలికి దబరం పెట్టి కుడిచినట్టు కుడుస్తూ ఉంటుంది. ఏం చేత చిమ్ను బయటికి వెళ్ళగొట్టడం కోసం. ఇట్ ఈస్ గుడ్ నాట్ బ్యాడ్. ఎనీ సిమ్టమ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. ఇట్ ఇండికేట్స్ దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ అండ్ ఇట్ ఇండికేట్స్ ఆల్సో ది ఎఫర్ట్ ఆఫ్ ది వైటల్ ఫోర్స్ టు సెట్ థింగ్ క్రాక్స్. కనుక సిమ్టమ్స్ చూసి భయపడు వాడు మూర్ఖుడు. తర్వాత వాడు చూసే వైద్యం ఒక్కప్పుడు విపత్కరం కూడా. సిమ్టమ్స్ దృశ్యములైనటువంటి సిమ్టమ్స్ ను చూసి భయపడరాదు. వాని వెనక అదృశ్యమైనటువంటిది ఉంటుంది వ్యాధి. దానికి భయపడి వైద్యానికి మీరు హెల్ప్ చేయాలి. ఎప్పుడు కూడా సిమ్టమ్స్ చూసి భయపడి సిమ్టమ్స్ కోసం మందేస్తే పాజిబిలిటీ ఆఫ్ క్యూర్ బాగా తక్కువ. మళ్ళా ఒక మాట రిపీట్ చేసుకుందాం. దాని ముందు సాంతో చెప్తుంది ఎవరి అటెంప్ట్ టు ప్యారియాట్ సిమ్టమ్ మీరు చేస్తున్నారు ఇన్క్యూరబిలిటీ ఆఫ్ ది డిసీజ్. ఏ వేదననైనా సరే ఉపశమించటకు చేసినటువంటి ప్రయత్నం గానీ వేసిన ఔషధము మోతాదు ఒక్కొక్కటే ఆ వ్యాధి నివారణ స్థితిని దాటుటకు అనివార్య స్థితిని పొందుటకు దోహదము చేయుతున్నది. వ్యాధి డౌట్లేదు. అయితే సింటమ్స్ నెల ఉండనియాలా వదలనియాలా? నెవర్ నెవర్. సింటమ్స్ ను తీసుకుని టైం వేస్ట్ చేయకుండా చూసుకుని టోటాలిటీ ఆఫ్ ది సింటమ్స్ తో డ్రగ్ ఇండికేషన్ తెలుసుకుంటే కోసం సింటమ్స్ మనకి ప్రసాదింపబడినది నేచర్ చేత. సింటమ్స్ ఎందుకు ఇవ్వబడ్డాయి? మనం డ్రగ్ తెలుసుకునేందుకు ఐడెంటిఫికేషన్ కోసం ఇవ్వబడ్డాయి కానీ సింటమ్స్ వాటిని నోరు నొక్కడానికి కాదు. తోటలో శత్రువులు ప్రవేశిస్తున్నారు అని వార్తాహరుడు పరిగెత్తుకుని వస్తే వాడు ఆ వార్త చెప్పే లోపలే వాడి నోరు మూసి గట్టితో పుడిచేసి కిందికి పడేస్తే ఏమవుతుంది అని హనుమన్ అడిగాడు. సింటమ్స్ ని సప్రెస్ చేస్తే అదే అవుతుంది. హనుమన్ చెప్పిన ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ గా హనుమన్ చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. అంటూ కొన్ని డ్రగ్స్ ప్రూవ్ చేశారు. ఆయన శిష్యులు కొన్ని డ్రగ్స్ ప్రూవ్ చేశారు. దాని వన్ డ్రగ్స్ చాలా పరిమితంగానే ఉన్నాయి. డ్రగ్స్ టెన్త్ టైమ్ లో దాదాపు ఒక 68 డ్రగ్స్ దాకా ప్రూవ్ అయ్యాయి. తర్వాత టెన్త్ అండ్ స్కూల్ వాళ్ళు ఫాలో అయినటువంటి వాళ్ళు టెన్త్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రూవ్ చేసిన చాలా మంచి డ్రగ్స్ ఉన్నాయి. లండన్ హోమియోపతిక్ అసోసియేషన్ వాళ్ళు హైడ్రోజన్ మొదలైనటువంటి అమూల్యమైనటువంటి డ్రగ్స్ ప్రూవ్ చేశారు. తర్వాత సరే అంటే హనుమన్ ఆయన ఎన్ని డేజ్ క్రైస్ ఓల్డ్ స్కూల్ అంటే అలోపతి అంటే హోమియోపతిని ఇది న్యూ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్
కానీ అప్పుడున్న ఐరోపతి వాళ్ళు చెప్పేవాళ్ళు ఇది అథారిటేటివ్ కాదని. అందుచేత వాళ్ళు ఓల్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అంటూ ఉండేవాళ్ళు. అంటే మన సంప్రదాయ శిక్షణ మనం ఆయుర్వేదాన్ని గురించి మనకు ఎటువంటి ఐడియా ఉందో వాళ్ళకి ఐరోపతిని గురించి అలాంటి ఐడియా ఉందో అంటే ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్ అంటూ ఉంటారు. అంటే ఐరోపతి ట్రెడిషనల్ మెడిసిన్ అని అర్థం. దట్ వాస్ దేర్ బిఫోర్ హోమియోపతి ఓల్డ్ స్కూల్. ఎందుకు ఎక్యూట్ గా తప్పకుండా ట్రీట్ చేయాలి. ఎక్యూట్ గా అది వాల్యుయేషన్ కాదు. ఇప్పుడు వాల్యుయేషన్ కి దానికి తేడా ఉంది. చెప్తాను చెప్తాను. ఇప్పుడు కడుపు నొప్పి, తలనొప్పి, నడుము నొప్పి, జ్వరం నోటి పూట వచ్చింది, ఇవన్నీ కలిసి ఒక డ్రగ్ని ఇండికేట్ చేస్తుంది. ఆ డ్రగ్ మీరు వేయడం అనేది ఎన్నడూ ఫాలేదు. ఎందుకంటే మన ఆయుర్దాయంలో ప్రాణిక్ డిసీజ్ ప్రేయర్ చేశాక మన ఆయుర్దాయంతో పాటు అది కూడా అన్నం నీళ్లు మనతో తింటూ ఉంటుంది.
ఒక వర్కర్ వెళ్ళి అది బల్బు తీసేసి మామూలు వైట్ బల్బు పెట్టాడు అనుకోండి,
ఏమవుతుంది, హెడ్ షాప్ మొత్తం తగలడుతుంది, ఎక్స్ప్లోషన్ వచ్చింది. ఎందుకంటే కార్బన్ మనం తీసుకోలేదు. ఎట్లా ఎప్పుడు వెలుగుతుంది, అక్కడెక్కడో సంథింగ్ డేంజరస్ అయితేనేగా. ఇక్కడ పేషెంట్ సింటమ్స్ తీసుకుంటే మెడిసినల్ సింటమ్స్ రావాలి. కానీ ఎరప్షన్ క్యూర్ చేసే డ్రగ్స్ లో ఏదో ఒక డ్రగ్ మనకు వచ్చింది, ఏదో వస్తుందో పట్టుకుని డ్రగ్ సెలెక్ట్ చేసింది. లేదా కొన్ని కొన్ని పుస్తకాలు హోమియోపతిలో కూడా గదవలు రాసిన ఉన్నాయి, జాగ్రత్తగా ఉంటాయి. వాటిని ఏమిటంటారంటే థెరప్టిక్స్ అంటారు. ఆ పుస్తకాలు చదవ రాదని అన్ను కానీ హోమియోపతి ప్రారంభించిన తర్వాత జనగను కంటు కారింగ్టను హెరింగు వాళ్ళు అడుగుదాడంలో పెడుతూ ఉన్నప్పుడు మొదటి 10 సంవత్సరాలు ఆ పుస్తకాలు తాకరాదు, కథలో కూడా ఉంటే వాటి ధరలు కళ్ళు వస్తాయి. 10 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఏం చదివినా పర్వాలేదు. కానీ జాన్సన్స్ థెరప్టిక్స్ అనే పుస్తకం ఉంది. మొదటి 10 సంవత్సరాల్లో అది ముట్టుకున్నవాడు తర్వాత హోమియోపతిలో ఇంకా కనుక థెరప్టిక్స్ బుక్స్ చదవరాదు. అంటే అందులో ఏముంటాయి, డబ్బులు హెడ్డింగ్స్ ఉంటే దాని కింద ఆ డబ్బుల గురించిన చరిత్రము వృత్తాంతము అందులో ఉన్న మహావీరులు ఎవరు ఇవన్నీ రాసి దాని కింద ఆ డబ్బుకు వాడవలసినటువంటి మందుల వరకు లిస్ట్ ఇచ్చి వాళ్ళని డబ్బు అని రాస్తా. గుండె డబ్బు అని రాసి ఇది గుండెకాయ ఇట్లా ఉంటుంది, ఎడ పక్క ఎదిరి ఉంటుంది, దీంట్లో ఎన్ని అర్లు ఉంటాయి, ఇదంతా అక్కడ ఎరగటమేంత రాస్తారు. రాసి దాని అడుగున గుండె డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఆయాసపడుతూ ఉంటారు, ఇదన్నీ అప్పుడు రాస్తారు. అది మెటీరియల్ మెడికేలా మనం చదువుకుని నేర్చుకోవాల్సిందని అక్కడ రాస్తారు. రాసి దాని కింద గుండె డబ్బులు వాడవలసిన మందులు అని ఒక్కోటి తీసి చైనా అనగా ఇది నీరసించినటువంటి వాళ్ళకి శరీరంలో ఉన్న ద్రవములు పోయినా నీరసం పడ్డ వాళ్ళకి వీళ్ళకి పనికి వస్తుంది. దాని కింద డిజిటల్ అని మనసు నీరసంగా ఉన్నటువంటి వాళ్ళకి, లేబర్ ఎఫెక్ట్ మాటిమాటికే అవుతున్నటువంటి వాళ్ళకి, చర్మం పైన చల్లగా ఉన్నటువంటి వాళ్ళకి, వేడిమి తక్కువ ఉన్న వాళ్ళకి పనికి వచ్చు. ఒక్కో దానికి ఒక్కో పేర డెలికేషన్. అది చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, గుండె డబ్బు రంగానే మొట్టమొదటి మొదటకు వేస్తారు. అందులో లిస్ట్ లో ఉన్నది లోపలికంటే చదువుకున్న పరిస్థితి నేను చెబుతాను. ఆ తర్వాత మొరనాటి నుంచి వస్తున్నటువంటి అడ్వర్టైజ్ ఏం చేద్దాం, అదే హానిమన్ కంట్ కూడా చెప్పాడు, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ బర్న్ ది లెట్రిన్ టాయిలెట్. పిల్లలు దొడ్లోకి వెళ్ళేటువంటి చోటు ఉంది, ఆ దొడ్డు ఎత్తే ఇస్తే ఏం చెప్తే ఇంట్లో పెడతారన్నాడు. కాగా పులిపిరికాయ తీసేస్తే ఏమవుతుంది, దగ్గు రావటం మొదలైతే 3-4 సంవత్సరాల్లో అందులో క్యావిటీ పడుతుంది. అంటే ఇక్కడ జరగవలసింది ఇక్కడ జరిగింది, ఇక్కడ జరగకుండా ఉండడానికే ఇక్కడో ఇక్కడో పెట్టింది కాన్స్టిట్యూషన్. ఫైల్స్ ఆపరేట్ చేస్తే ఆస్తమా ఎందుకు వస్తుంది 6 సంవత్సరాల్లో, ఎందుకని డేంజర్ లేని చోట పెట్టింది అది దుకాణం. అవకాశం లేదు, కానీ మనకి లాంగ్ ఎవిసరి ఇవ్వడానికి అవకాశం ఇవ్వడానికి మనం తెలుసుకుని అటాక్ చేసే లోపల అవకాశం ఇవ్వడానికి మాత్రమే వైటల్ ఫోర్స్ అలా పెట్టి ఉంటుంది. కానీ ఈ లోపల అది రెండో చెత్త ఫైట్ చేస్తూ ఉంటుంది, మీరు కూడా అందుకోవాలి. స్కిన్ ఎరప్షన్స్ లోపలికి నెట్టలేదు కదా అని తృప్తి పడరా, లోపల వ్యాధి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, బయట స్కిన్ ఎరప్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే బయట స్కిన్ ఎరప్షన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, లోపల వ్యాధి ఇంక్రీజ్ అవుతుందని మనకి చెప్పడం. దాన్ని మనం ఎక్స్టర్నల్ గా ట్రీట్ చేయలేదు అన్నటువంటిది 50% వర్చ్యూయే, కానీ నెగటివ్ వర్చ్యూ. పాజిటివ్ వర్చ్యూ మన లోపల పెద్ద వ్యూహంలో అభిమన్యులా కొడుతున్నాడు, మనం సైంట్ అవుతూ ఇక్కడ అడ్డుకు లేకపోయినట్లయితే ఎట్లాగా. మరి అంటే మీరు తెలుసుకుని డాక్టర్ తెలుసుకుని దీన్ని అటాక్ చేసే లోపల టైం ఇవ్వడానికి ప్రతిపట్టి సింథసిస్ ఇచ్చింది ఇంటి అర్థం. ఆ టైం మీకు సఫిషియంట్ మినిమం పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఇస్తుంది. ఏమంటే సామాన్యమైన టైం కాదు, స్కిన్ డిసీజ్ బయటకు వచ్చింది ఎంత నుండి ఏది ఇచ్చి గడ్డి కానీ తామర కానీ ఇట్లాంటివి ఏమైనా సరే బయటకు వచ్చిందంటే మినిమం పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ మీకు టైం ఇస్తుంది. లోపల బయటకు జరుగుతుంది, రండి రండి, యుద్ధనిధిని సేకరించండి, యువకులంతా సోల్జర్లలో చేరండి, నాయనలారా కొందరు ఎయిర్ క్రాఫ్ట్ లోకి రండి, కొందరు నేవీలోకి వెళ్ళండి అని లోపల నుంచి అనౌన్స్మెంట్స్ 10 సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి మినిమం. 10 సంవత్సరాలు మనం హీట్ చేయకుండా ఈ అనౌన్స్మెంట్ వినపడకుండా మనం మైక్ కట్ ఆఫ్ చేసుకుంటే
ఉంచుకొస్తుంది కానీ ఏమాత్రం విన్నా ఉంచుకురాదు. అంటే రక్షణ అనేది ప్రతి స్టెప్ లోనూ లోపల స్టెప్ బై స్టెప్ వేసింది. అది మ్యాన్ మేడ్ గవర్నమెంట్ కాదుగా. అంటే అది ఎప్పుడు కూడా గవర్నమెంట్ గవర్నమెంటే, అది పొలిటికల్ గవర్నమెంట్ కాదా, నేచర్ లో ఉన్న గవర్నమెంట్. కనుక దాని కాషన్స్ క్యాప్స్ అన్ని ఎప్పటికప్పుడు ఎప్పుడప్పుడు ఆల్వేజ్ నేషనలిస్టిక్ అండ్ పేట్రియాటిక్ టు ది హోల్ గ్లోబ్. ఇది ఇంత మనకి లెక్చర్స్ ఆన్ హోమియోపతి ఫిలాసఫీ అనే దాంట్లో హెరిమన్ మీద వ్యాఖ్యానం ఇస్తూ ఇచ్చిన ఇచ్చిన ముక్కలు ఈ పూట నేను చెప్పిన ఈ నాలుగు నాలుగు 5, 6, 7 లెక్చర్స్ జాగ్రత్తగా ప్రత్యేకించరా. లెక్చర్ 5, 6, 7 అంటే మిగతా వద్దని కాదు, ఈ పొజిషన్ అంతా ఇచ్చాడు కనుక. స్కిన్ డిజీజ్ ఉంది కాబట్టి మెరిసాల్ వేద్దాం, స్కిన్ డిజీజ్ ఉంది కాబట్టి మెజీరియం వేద్దాం, ఇలా చేయకూడదు. మెజీరియం మెటీరియం అడిగితే వేరే ఉంది, అది ఏ పేషెంట్ కైనా ఉంటే మెజీరియం వేస్తే వాడికి ఉన్న దగ్గు తగ్గి స్కిన్ డిజీజ్ తగ్గుతుంది. అయితే స్కిన్ ట్రబుల్ ఎందుకు ఇచ్చాడు అంటే అలా మందు కింద ఉన్నవాడి యొక్క స్కిన్ ట్రబుల్ ఇలా ఉంటుంది అని చెప్పాడు. కానీ మెటీరియం అడిగారు, ప్రతి డ్రగ్ కింద ఒక స్కిన్ డిజీజ్ ఇచ్చాడు చూడండి. ఆల్మోస్ట్ ఇచ్చాడంటే అర్థం ఆ స్కిన్ డిజీజ్ కనపడ్డ చోట ఆ మందు వేయమని అర్థం కాదు, ఆ మందు వేయవలసినటువంటి వాడికి ఉన్న స్కిన్ డిజీజ్ ఆ రకంగా ఉంటుంది. దట్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ మెటీరియల్, ఆఫ్కోర్స్ హోమియోపతిక్ మెటీరియల్. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ కంటేజియస్ అనిమల్, టెన్త్ అందరూ చెప్పారు, మనకి ఎక్స్పీరియన్స్ కూడా అదే ప్రూవ్ చేస్తుంది. అన్లెస్ వీ హ్యావ్ ఏ హార్బర్ ఫర్ ఎనిమీ షిప్స్, అవర్ సీషోర్ హార్బర్ నెవర్ అనౌన్స్ ఎనీ షిప్స్ వితౌట్ ఎనీ కస్టమ్ చెకింగ్. దారిలో పెడుతుంటే అనేకమండి, రష్యా షిప్స్ వెళ్ళొచ్చు, అమెరికా షిప్స్ వెళ్ళొచ్చు, టర్కీ షిప్స్ వెళ్ళొచ్చు, ఇజ్రాయెల్ వెళ్ళొచ్చు. ఇంటర్నేషనల్ ఓషన్ లో బోల్డ్ అని వైరస్లు పెడుతూ ఉంటాయి, మైక్రోబ్స్ పెడుతూ ఉంటాయి, మనం గాలి పీలిస్తే లోపలికి వస్తూ ఉంటాయి, బయట పెడుతూ ఉంటాయి, మంచినీళ్ళు తాగితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, అన్నం తింటూ ఉంటే పెడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మహాసముద్రంలో పెడుతున్నటువంటి షిప్స్ లాంటివి. మన దగ్గర హార్బర్ లో వాళ్లకు సంబంధించినటువంటి దేశద్రోహులు ఇక్కడ ఎవరన్నా ఉంటే తప్ప అది లోపలికి రాదు సార్. కంటేజియన్ అనేది ఆ థియరీ కంటేజియన్ కరెక్టే, కానీ ప్రస్తుతం మనం ఎరుగున్న కంటేజియన్ థియరీ మోస్ట్ అన్సైంటిఫిక్. అది కూడా కలరా వాడి నుంచి కలరా వాడికి అంటదా అంటదు, ఎందుకంటే కలరా వాడికి ఉపచారం చేస్తున్నటువంటి వాళ్ళకి కలరా వచ్చి చచ్చిపోవటం లేదు. ఏం చేత రెసిస్టెన్స్? స్మాల్ పాక్స్ వాడి నుంచి స్మాల్ పాక్స్ అంటదా అంటదు, ఏం చేత స్మాల్ పాక్స్ వాడికి ఉపచారం చేస్తున్న వాడికి స్మాల్ పాక్స్ అంటడం లేదు, ఏం చేత రెసిస్టెన్స్? అనగానేమి నాకు తెలియదు. అంటే రెసిస్టెన్స్ అంటే ఇగ్నోరెన్స్ అని అర్థం. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు హైదరాబాద్లో మనకి వీళ్ళకి రావటం లేదేమీ అని అడిగితే రెసిస్టెన్స్ అని చెప్పిన దానికి అనగానేమి, దాన్ని డెవలప్ చేసుకునే విధానం ఏమి అనే రెండు క్వశ్చన్స్ కి ఆలోపతిలో ఏదైనా ఆన్సర్ ఉంటే మనం అందరం శిష్యులుగా పెడదాం ఉన్నదా డాక్టర్ గారు. ఇది కనుక వాళ్ళు రెసిస్టెన్స్ అనే పదం పార్లమెంటరీ వే ఆఫ్ యూజింగ్ ది వర్డ్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అనేది పార్లమెంటరీ కాదు కానీ రెసిస్టెన్స్ అని.